హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ది గైడెన్స్ ప్రో. ఈ వీడియోలో బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి, ఏం గవర్నమెంట్ జాబ్స్ చేయొచ్చు, ఏ జాబ్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏం ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందో, గవర్నమెంట్ జాబ్స్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఉంటాయి. మెడికల్ నర్సింగ్ జాబ్స్కి బీఎస్సీ నర్సింగ్ లేదా ఏఎన్ఎం జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉండాలి. నాన్ మెడికల్ అంటే ఏ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. ఫస్ట్ మెడికల్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయో చూద్దాం. స్టాఫ్ నర్స్ జాబ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫిల్ అవుతాయి. ఈ జాబ్స్ చేయడానికి ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ అయి ఉండాలి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ జాబ్కి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. స్టాఫ్ నర్స్ సాలరీ 15,000 నుంచి 25,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. సిహెచ్ఓ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబుల్ జాబ్. రూరల్ ఏరియాస్లో డాక్టర్ ఈజీగా అందుబాటులో ఉండకపోవడం వల్ల ఈ సిహెచ్ఓసే హెల్త్ ఫెసిలిటీస్ అందిస్తారు, ఓపీడీస్ కండక్ట్ చేస్తారు, ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్కి అడ్వైస్ ఇస్తారు. ఈ జాబ్ చేయడానికి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అయి ఉండాలి. ఈ జాబ్ రావాలంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. శాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ మిలిటరీ నర్స్. మిలిటరీ నర్స్ అనేది మిలిటరీ సర్వీసెస్లో ఒక బ్రాంచ్. మిలిటరీ నర్సెస్ వేరే సర్వీసెస్ మెంబర్స్కి మెడికల్ కేర్ ఇస్తారు. మిలిటరీ నర్స్ జాబ్ రావాలంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అది పాస్ అయ్యాక రిటర్న్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ జాబ్ శాలరీ 25,000 నుంచి 35,000 ఉంటుంది. నెక్స్ట్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ నర్స్. నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ నర్సెస్ నేవీకి ఇంకా మెరైన్ కార్ప్స్ కమాండ్స్కి డైరెక్ట్ సపోర్ట్ ఇస్తారు. ఈ జాబ్ చేయాలంటే 18 టు 30 ఇయర్స్ అయి ఉండాలి ఏజ్. ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ చేస్తారు. ఈ జాబ్ శాలరీ 30 నుంచి 35,000 ఉంటుంది. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్. నర్సింగ్ ఆఫీసర్ అంటే ఒక పేషెంట్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి టోటల్గా నర్సింగ్ కేర్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ జాబ్ చేయాలంటే 21 నుంచి 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఈ జాబ్ రావాలంటే రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది. శాలరీ 30,000 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ రైల్వే నర్స్. ఇండియన్ రైల్వే నర్స్ అవ్వాలంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 40 ఇయర్స్ అయి ఉండాలి. శాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ ఉంటుంది. ఇవి మెడికల్ రిలేటెడ్ బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.